మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా అయితే దీనికి పది లక్షల బీమా వస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి విహారయాత్ర శుభకార్యాలు పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం రైలు ప్రయాణం చేస్తుంటాం ఒక లక్ష పదివేల కిలోమీటర్ల నెట్వర్క్తో ప్రపంచంలోనే రెండు అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉన్నటువంటి దేశం భారత్ తక్కువ ధరలో అత్యధిక మందికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గం ఇది నిత్యం వేలాది మంది రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణికుల భద్రతా సౌకర్యం కోసం భారత రైల్వే విభాగం అనేక చర్యలు తీసుకుంటుంది ప్రయాణ సమయంలో ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే బీమా సదుపాయం కూడా కల్పిస్తుంది అయితే చాలా మంది టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ ఆప్షన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు ప్రమాదాల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం బీమా తీసుకోవడంపై మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టడం కానీ ఊహించని ప్రమాదం సంభవిస్తే కష్ట సమయంలో కుటుంబానికి భరోసా ఉండాలంటే బీమా చాలా ముఖ్యం ఈ నేపథ్యంలోనే ఐ ర్ సిటీసీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పేరిట ప్రయాణికులకు బీమా సదుపాయం కల్పిస్తోంది కేవలం ముప్పై ఐదు పై దశలతో పది లక్షల రూపాయల బీమా అందిస్తుంది ప్రయాణికుడు మరణించినా లేక శాశ్వత అంగవైకల్యానికి గురైనా పది లక్షల బీమా పాక్షిక అంగవైకల్యానికి గురైతే ఏడు పాయింట్ ఐదు లక్షల బీమా గాయాలపాలైతే ఖర్చులకు ఆసుపత్రి ఖర్చులకు రెండు లక్షల రూపాయలు ప్రమాదశాత్తు ప్రయాణికులు మరణిస్తే మృతదేహ తరలింపు ఖర్చుల కింద పదివేల రూపాయలు ఉగ్రవాదు దాడులు దొంగతనం దోపిడి అల్లర్లు ప్రమాదశాత్తు ప్రయాణికుడు రైలు నుంచి పడిపోవడం రైళ్లు ఢీకొనడం పట్టాలు తప్పడం వంటి ప్రమాదాలన్నిటికీ ఈ బీమా వర్తిస్తుంది అయినప్పటికీ టికెట్ బుక్ చేసుకునే ముందు ఒకసారి బీమా కల్పిస్తున్న సంస్థ నియమ నిబంధనలు షర్తల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి అయితే దీనికి ఎవరు అర్హులు భారత రైల్వేలో ప్రయాణించే ఎవరైనా ఈ బీమా సదుపాయాన్ని పొందొచ్చు అయితే ఆన్లైన్ లేదా మొబైల్ యాప్లో రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది విదేశీలు ఐదేళ్లలోపు లోపు పిల్లలు ఈ బీమా సదుపాయానికి అర్హులు కాదు ఇన్సూరెన్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిన వెంటనే మీ మొబైల్కు ఈమెయిల్కి సందేశం వస్తుంది తర్వాత నామినీ వివరాలు నమోదు చేయడానికి ఒక లింక్ కూడా పంపుతారు క్యాన్సిల్ చేసుకోవడానికి వీలుండదు పిఎన్ఆర్ కింద చేసుకునే అన్ని బుకింగ్స్ బీమా అన్నిటి అన్ని బుకింగ్స్కి బీమా వర్తిస్తుంది అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా చేసుకునే బుకింగ్స్కి మాత్రమే ఈ బీమా సదుపాయం ఉంటుంది స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ స సదుపాయం లేనివారు ఈ సౌకర్యాన్ని పొందలేరు అలాగే నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళి కౌంటర్లో టికెట్ తీసుకున్న కూడా బీమా ఉండదు కేవలం భారతీయులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది భారత్లో పనిచేస్తున్న లేదా పర్యటిస్తున్న విదేశీయులకు బీమా తీసుకోవడానికి వీలుండదు మరణం అంగవైకల్యం గాయాలు వీటికి మాత్రమే బీమా వర్తిస్తుంది లగేజీ చోరీ రైలు ఆలస్యంగా వల్ల సంభవించే నష్టాలు రైలు ఆలస్యమై అయినప్పుడు అయ్యే నివాస భోజన ఖర్చులకి వీటికి బీమా ఉండదు ఐఆర్సీటీసీ ఎంపిక చేసిన కొన్ని కంపెనీలు మాత్రమే బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి మనకు నచ్చిన సంస్థ నుంచి ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం లేదనమాట